ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా మందికి ఉండేటువంటి ప్రశ్నకు సంబంధించి. మేము ఎంతో కాలంగా నివసిస్తున్న గృహం అండి, కానీ ఈ మధ్య కాలంలోనే మేము సమస్యలను ఫేస్ చేస్తున్నాము. వాటికి వాస్తుకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఏదైనా వాస్తు దోషం ఉంటే ఇప్పుడు వాటికి పరిష్కారాలు చేసుకోవచ్చా? ఇలాగ చాలా మందికి సందేహాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి ఒక కేస్ స్టడీకి సంబంధించి ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించిన సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది సిద్ధాంత్ గారిని పిలిపించుకునేటప్పుడు లేదు అని అంటే, ఎవరైనా తెలిసిన వాళ్ళు మీ ఇంట్లో పలానా వాస్తు దోషం ఉంది, ఎవరైనా చూపించారా, ఎవరికైనా చూపించారా, తెలుసుకున్నారా అని చెప్పేసి అడిగినప్పుడు, మేము బాగానే ఉన్నామండి, మాకేం సమస్యలు లేవు ఇప్పుడు దాకా, కాకపోతే మొన్న మొన్న కొద్దిగా ఇబ్బందులు ఫేస్ చేసాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అటువంటి ఒక కేస్ స్టడీకి సంబంధించి మనం విజిట్ చేసినటువంటి హౌస్కు సంబంధించి దక్షిణం ఫేసింగ్ సంబంధించినటువంటి గృహం ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రధాన ద్వారానికి ఎదురుగా ఏర్పాటు చేసుకున్నటువంటి గేటు, అదేవిధంగా దక్షిణాగ్నేయం అని చెప్పి ఏర్పాటు చేసుకున్నటువంటి గేటు. నేను తీసుకున్నటువంటి కొన్ని ఫొటోస్ మిస్ అవడం వల్ల మీకు గూగుల్ ఇమేజెస్లో నుంచి మీకు ఇది చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హౌస్కు సంబంధించినటువంటి డిగ్రీస్ కూడా ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. 35 డిగ్రీలను ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. దక్షిణం అని చెప్పేసి కట్టుకున్నారు కానీ 35 డిగ్రీలు వ్యత్యాసం ఉంది. డైరెక్ట్ గా మీరు దక్షిణానికి చూసుకున్నట్లయితే 215 డిగ్రీలు ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. 215 డిగ్రీలు రియల్ టైమ్ లో మనం తీసుకున్నటువంటి ఫొటోస్కు సంబంధించి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. తూర్పు వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్, అదేవిధంగా దక్షిణం వైపు నైరుతిలో ఏర్పాటు చేసుకున్నటువంటి మెట్లకు సంబంధించి, అదేవిధంగా 2015 డిసెంబర్లో స్టార్ట్ చేసుకున్నటువంటి ఈ ప్లాన్ కు సంబంధించి వారి యొక్క సిద్ధాంతి గారు ఇచ్చినటువంటి ప్లాన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దక్షిణంలో 5.5 అడుగులు ఖాళీ, తూర్పు సుమారుకు 1-7 అడుగులు ఖాళీ, ఉత్తరం 1-2 అడుగులు ఖాళీ, నైరుతిలో కిచెన్, ఆగ్నేయంలో వరండా, సెంటర్లో పడమర భాగంలో డైనింగ్, తూర్పు వైపు వచ్చేసరికి హాలు, వాయువ్యంలో బెడ్రూము, మాస్టర్ బెడ్రూము, ఈశాన్యంలో చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ మీరు ఇవన్నీ కూడా నోటీస్ చేయొచ్చు. అదేవిధంగా ఈ ఇంటికి సంబంధించినటువంటి పదగణితం కూడాను ఆ సిద్ధాంతి గారు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇవన్నీ కూడా నోటీస్ చేయొచ్చు. అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ కూడాను ఈ కార్నర్లో ఇచ్చారు, ఆయన బేషనాన్ని ఇచ్చారు కానీ అది ఒరిజినల్గా సెప్టిక్ ట్యాంక్. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్స్తో ఇచ్చినటువంటి ప్లాన్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ ప్లాన్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు, మొత్తం మీరు గమనించవచ్చు. ఈ ప్లాన్లో కూడాను కిచెను, వరండా, డైనింగ్, హాల్, బెడ్రూమ్స్, అటాచ్డ్ టాయిలెట్స్. రియల్ టైంలో మనం విజిట్ చేసిన తర్వాత తీసుకున్నటువంటి డైమెన్షన్స్కి డ్రాయింగ్ చేసినటువంటి ప్లాన్ కూడా ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఈ విధంగా ప్లాన్ ఉండడం జరిగింది. అయితే ఆ సిద్ధాంతి గారు ఇచ్చినటువంటి కొలతలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా వీరు కట్టుకున్నటువంటి ప్లాన్లో కొంత వ్యత్యాసం రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణం 5.5 అడుగులు ఫోర్ట్కో ఆ మెట్లు ఇవ్వడం జరిగింది. రియల్ టైంలో మీరు ప్లాన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దక్షిణం వైపు సెట్ బ్యాక్లో 2 బండలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 2 అడుగుల బండలు 2 మాత్రమే ఇక్కడ మీరు గమనించవచ్చు. అదేవిధంగా పక్కన కొద్దిగా గ్యాప్ అటు ఇటు ఒక 2 అంగుళం గ్యాప్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మొత్తం ఓవరాల్గా 4.5 అడుగులే వెడల్పు రావడం జరిగింది దక్షిణ సెట్ బ్యాక్. కానీ ఆయన ప్లాన్లో 5.5 అడుగులు ఇచ్చారు. లెంత్లోను విడ్త్లోను డైమెన్షన్స్ వ్యత్యాసం రావడం జరిగింది. అదేవిధంగా ప్లాన్ వ్యూ మొత్తం మాత్రం మళ్ళీ ఆయన ఇచ్చినటువంటి విధంగానే ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు టోటల్ కాంపౌండ్ ఏరియాలో వచ్చినటువంటి వాటికి సంబంధించి మొదటగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రధాన ద్వారానికి సంబంధించి ఎదురుగా ఉన్నటువంటి గేట్ వచ్చేసి దక్షిణ నైరుతిలో వచ్చింది. డిగ్రీల టిల్ట్ వల్ల దక్షిణ ఆగ్నేయంలో రావాల్సినటువంటి గేటు దక్షిణ నైరుతిలో వచ్చింది. దక్షిణ నైరుతిలో వచ్చేటువంటి గేటు చాలా ప్రమాదకరం. గృహ యజమానికి సంబంధించి అనారోగ్యాలు, ఆపస్మిక నష్టాలు, ఆపస్మికమైనటువంటి సమస్యలను తీసుకొని వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవరికైనా
ధనం ఇచ్చి కావచ్చు, మరే ఇతర కారణాల చేత కావచ్చు మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది, ఇచ్చినటువంటి మాట కోసం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి పక్కన దక్షిణంలో యమపద దేవతకు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 180 నుంచి 190 మధ్యలో ఇంకొక గేట్ రావడం జరిగింది. అదేవిధంగా గృహానికి సంబంధించి కూడాను వరండాకి వాళ్ళు తీసుకున్నటువంటి ప్రధాన ద్వారం ఏదైతే ఉందో అది కూడా సేమ్ వచ్చింది, గంధర్వ అండ్ యమకి సంబంధించి. కాబట్టి ఇచ్చిన మాట కోసం నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొప్పలకు పోయి నష్టపోవడము, కొంతమంది పెద్ద రకం వ్యవహరించి నష్టపోవడం, ఇటువంటి పాసిబిలిటీస్ దక్షిణంలో యమ ప్లేస్ లో ద్వారం ఉండి గంధర్వ ప్లేస్ లో ద్వారం ఉన్నప్పుడు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నైరుతిలో వీళ్ళు తీసుకున్నటువంటి వంటకు సంబంధించి పడమర నైరుతి, పడమర నైరుతి ఆ రూమ్ మొత్తం కూడాను ప్లింత్ స్పేస్ రావడం జరిగింది. అందులో మృగా ప్లేస్ లో పొయ్యి రావడం జరిగింది, ఆ రూమ్ కి ఆగ్నేయం అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ పొయ్యిని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే నైరుతిలో వంట వస్తుందో రిలేషన్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, అదేవిధంగా చుట్టాలు ఇరుగు పొరుగు, అదేవిధంగా చేసేటువంటి పనిలో ఇబ్బందులు, స్కిల్కి తగినటువంటి పని లేకపోవడం, సర్టిఫికేట్లు పిహెచ్డీలు ఉంటాయి కానీ చేసేటువంటి పని సాదాసీద మామూలు పనులు ఉంటుంటాయి. ఒకవేళ అర్హతకు తగినటువంటి జాబ్ దొరికినప్పుడు కూడాను ఆ జాబ్లో చాలా కాంప్లికేషన్స్, ఎంతో తీవ్రమైనటువంటి సమస్యలు, ఒత్తిళ్లు ఉండడం జరుగుతూ ఉంటుంది. తర్వాత కాంపౌండ్ ఏరియాలో వచ్చినటువంటి సెప్టిక్ ట్యాంక్, ఇది దక్షిణంలో కరెక్ట్గా రావడం జరిగింది. డిగ్రీలు టిల్ట్ అయినప్పటికీ కూడాను ఎగ్జాక్ట్గా 180 డిగ్రీస్లో వచ్చినటువంటి సెప్టిక్ ట్యాంక్ ఇది. ఈ సెప్టిక్ ట్యాంక్ వల్ల ఇంటి యజమానికి ప్రమాదాలు, అనారోగ్యాలు, స్వల్పకాలంలోనే వారి యొక్క మరణము ఇట్లాంటివి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ప్లింత్ స్పేస్ లోపల వచ్చినటువంటి అరేంజ్మెంట్స్కు సంబంధించి, ఈ నైరుతిలో వచ్చినటువంటి వంటకు సంబంధించి యజమానికి స్టెబిలిటీ లేకపోవటము, అదేవిధంగా హాల్కి తూర్పు వైపు ఈశాన్యం అని తీసుకున్నటువంటి ద్వారం తూర్పు ఆగ్నేయంలో డిగ్రీల్లో రావడము, దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య డిస్టర్బెన్సెస్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బెన్సెస్, ఇంటిలో నివసించేటువంటి వారికి అనారోగ్యాలకు సంబంధించి బీపీ, షుగరు, యాంగ్జైటీకి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ వాయువ్యం అని చెప్పి తీసుకున్నారు, అది ఉత్తరంలో వచ్చింది. అదేవిధంగా కొంత భాగం ఉత్తర వాయువ్యం కూడా వచ్చింది. అయినప్పటికీ కూడాను మాస్టర్ బెడ్రూమ్ దీనికి అంత మంచి యోగ్యమైనటువంటి ప్రదేశం కాదు. ఇక్కడ వచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి సోమ పదదేవత ప్లేస్లో వచ్చింది. ఆధ్యాత్మిక పరమైనటువంటి సమస్యలు కూడా వీళ్ళకు ఉంటాయి. దేవుణ్ణి కొన్ని సందర్భాల్లో ఎందుకు నమ్మాలనేటువంటి సిచ్యువేషన్స్ కూడాను వీరికి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. నమ్మక ద్రోహాలు దేవుణ్ణి చూపించి నమ్మక ద్రోహం చేసేటువంటి సందర్భాలు కూడా కొంతమంది అలాగ వీరికి తారసపడేటువంటి అవకాశం ఉంటుంది, అలాగ మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఈశాన్యంలో వచ్చినటువంటి బాత్రూమ్, ఈశాన్యంలో వచ్చినటువంటి చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూము కమోడ్ ప్లేస్మెంట్ ఎగ్జాక్ట్గా 45 డిగ్రీల్లో వచ్చినటువంటి సిచ్యువేషన్. దీనివల్ల సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు, మానసిక పరమైనటువంటి సమస్యలు, సంతానం కలగటంలో లేట్ అవ్వడము, సంతానం కలిగినటువంటి సంతానానికి హెల్త్ పరమైనటువంటి డిస్టర్బెన్సెస్, ఆటిజము, అంగవైకల్యము, మానసికంగా ఎదుగుదల లేకపోవటం, ఇటువంటి అన్నిటి సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీరు ప్రస్తుతానికి ఈశాన్యాన్ని కోల్పోయేటువంటి విధంగా చేశారు నిర్మాణంలో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎటువంటి గోడ కావచ్చు, ద్వారం కావచ్చు మెన్షన్ చేయలేదు, ఖాళీగా వదిలేశాను. రియల్ టైంలో నేను తీసుకున్నటువంటి ఫోటో మిస్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళు రీసెంట్ టైమ్స్లో ఎవరో సిద్ధాంతి గారు చెప్పారన్నటువంటి ఉద్దేశంతోనో, లేదంటే ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారన్నటువంటి ఉద్దేశంతో ఈశాన్యం మూత వేశాము అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఇదంతా కూడా ఓపెన్ చేసేసి ఖాళీ చేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో నేను ఒక రైస్ మిల్ని కూడా చూడడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడాను వాళ్ళు వారి యొక్క సిద్ధాంతి గారు ఎవరో ఒక ఆయన చెప్పారు అని చెప్పేసి తూర్పు వైపు ఈశాన్యంలో కొంత భాగాన్ని, ఉత్తరం వైపు ఈశాన్యంలో కొంత భాగాన్ని తీసేసి ఖాళీగా వదిలేశారు. ప్రతి గృహానికి 4 వైపులా మూలలు ఉండాలి. నైరుతి ఎలాగైతే ఉంటుందో, ఆగ్నేయం ఎలాగైతే ఉంటుందో, వాయువ్యం ఎలాగైతే ఉంటుందో, ఈశాన్యం కూడా ఉండాలి. ఈశాన్యం మూల వస్తే మూసేసినట్టు కాదు. ఈశాన్యం పిల్లర్ నిర్మాణంలో దోషం లేకుండా గోడ పార్లల్లో వచ్చినటువంటి పిల్లర్ దోషం కాదు. ఈశాన్యం పిల్లర్ అని చెప్పేసి కొంతమంది పిల్లర్ తీసేస్తూ ఉంటారు.
రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవు, వాటికి సంబంధించినటువంటి సమస్యలే తప్పితే. ఇక్కడ చాలా మందికి ఏంటి అని అంటే, నేను నివసిస్తున్నటువంటి గృహం ఇంతకాలం బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటుంటారు. వీళ్ళు కూడాను అలాగే అనుకున్నారు. 2015లో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గృహాన్ని, మొదలుపెట్టినటువంటి గృహాన్ని సుమారుగా 2016లో కంప్లీట్ చేసుకున్నట్టున్నారు. ఇప్పటికి ప్రజెంట్ 2023 డిసెంబర్ ఇది ప్రస్తుతం. సుమారుగా 8 సంవత్సరాలు మొత్తం ఈ గృహానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్. ఈ 8 సంవత్సరాలలో మొదట్లో బాగానే ఉంది. వారి చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, మేము ఇల్లు డబ్బులు లేకుండా స్టార్ట్ చేసామండి, పెద్దగా ఏం లేవు మా దగ్గర, ఇల్లు కట్టగలమా అనుకున్నాము, కానీ ఇల్లు కట్టాము, అప్పు చేసి ఇల్లు కట్టాము, అప్పు కూడా తీర్చుకున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ వారికి ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గమనించినట్టయితే, పల్లెటూరులో ఉన్నటువంటి స్థలం ఎంత వాల్యూ ఉంటుందండి, మహా అయితే వీరు కట్టుకున్నటువంటి ఈ గృహానికి సంబంధించినటువంటి స్థలం ఒక 4 లక్షల లోపే ఉంటుంది. అదేవిధంగా 8 సంవత్సరాల క్రితం వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఒక 10-12 లక్షల్లోనే కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, పూర్తిగా నిర్మాణం చేసిన తర్వాత వెళ్లే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బయట ప్లాస్టింగ్ లేవు, అసంపూర్ణంగానే ఉండింది. లోపల కొన్ని విషయాలు తర్వాత ఎప్పుడో కాలక్రమేణా చేసి ఉంటారు. ప్లాస్టింగ్లు కావచ్చు, సెప్టిక్ ఫ్లోరింగ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ తర్వాత ఎప్పుడో చేసి ఉంటారు. గూళ్ళు పెద్దగా ఏముండవు, షెల్ఫులు ఉండవు, ఆకారాన్ని ఏర్పాటు చేసుకుని వెళ్తారు. ఇటువంటి ఆకారాన్ని ఏర్పాటు చేసుకుని వెళ్ళేటువంటి గృహాలు ఎంత ఖర్చు అవుతుందండి, 13 యూనిట్లు సుమారుగా, 14 యూనిట్లు సుమారుగా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఇదంతా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎస్ఎఫ్టీస్లో చూసుకున్నట్లయితే ఈ టోటల్ గృహం స్లాబ్ ఏరియా వచ్చేసి 1327, అంటే 13 యూనిట్లు వేసుకోండి, 13 యూనిట్లకు ఎంత ఖర్చు అవుతుందండి 8 సంవత్సరాల క్రితం. వీరి ఇంట్లో 4 కష్టపడతారండి. 4 కష్టపడ్డప్పుడు వారికి ఆ 15 లక్షలు పెద్ద విషయం కాదండి, పెద్ద విశేషం ఏం కాదు. 8 సంవత్సరాల్లో 15 లక్షలు తీర్చుకున్నాము అని చెప్పేసి అంటున్నారు, కానీ మిగిలినటువంటి అవసరాలు వాటికి సంబంధించి నాకేం చెప్పలేదు. ఆర్థికంగా అంత ముందుకు వెళ్తున్నటువంటి విషయమా లేదనేటువంటి విషయం కూడా చెప్పలేదు. కానీ మేము బాగున్నామంటే మాకేం ఇబ్బందులు లేవు, ఈ మధ్య కాలం నుంచే మాకు సమస్యలు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సంతానానికి సంబంధించినటువంటి జాప్యం అయితే జరిగింది ఈ గృహంలో ఉన్నటువంటి దోషాలకు సంబంధించి. తర్వాత గృహ యజమానికి తీవ్రమైనటువంటి నష్టాలు కష్టాలు అయితే ప్రస్తుతానికి ఏమి లేవు. నేను ప్రీవియస్గా కూడాను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒక గృహానికి సంబంధించినటువంటి వాస్తు యొక్క పరిధి, వాస్తుకు సంబంధించినటువంటి ప్రభావము ఆ గృహాన్ని మెయింటైన్ చేసేటువంటి యజమానికి ఆయన ఒక యాస్ట్రాలజికల్ కండిషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా అతని జాతకంలో అనుకూలమైనటువంటి దశ అంతర్దశ లేనప్పుడు చిన్న సమస్య కూడాను పెద్దగా ప్రభావం చూపుతుంది. అదేవిధంగా అతని జాతకంలో అనుకూలమైనటువంటి సమయం ఉన్నప్పుడు పెద్ద దోషం కూడా, వాస్తుపరమైనటువంటి పెద్ద దోషం కూడా పెద్దగా టేక్ కేర్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండవు. వాటికి సంబంధించినటువంటి సమస్యలు పెద్దగా ఏం వాళ్ళు గమనించరు. కాబట్టి ఈ 8 సంవత్సరాల్లో సుమారుగా వీరికి వీటిని అప్పులు ఇవన్నీ తీర్చుకోవడానికి 4 ఏళ్ళు పట్టింది. వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మేము ఒక 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామండి అని చెప్పేసి చెప్పారు. వాస్తవానికి వాళ్ళు గృహాన్ని కట్టుకొని 8 సంవత్సరాలు అయినప్పటికీ కూడాను వారికి ఆ సమస్యల యొక్క తీవ్రత ఎక్కువగా లేకపోయినా 4 సంవత్సరాల తర్వాత నుంచి వాటి యొక్క ప్రభావం చూపుతూ వస్తుంది. ఇప్పుడు వాటి యొక్క సమస్యల యొక్క తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉండింది. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారా వీళ్ళు కన్సల్టేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా వీళ్ళ పరిస్థితి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అదేవిధంగా ఫ్యామిలీ మధ్యలో డిస్టర్బెన్సెస్ కూడాను కొంత నేను నోటీస్ చేయడం జరిగింది. అన్ని విషయాలు మేము అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పకపోయినప్పటికీ కూడాను కొన్ని విషయాలు మాకు అర్థమవుతాయి. అదేవిధంగా ఇంత జాప్యం జరగడానికి, 8 సంవత్సరాలు టైం పట్టడానికి జాతకపరమైనటువంటి అనుకూలతలు ఏమైనా ఉండున్నట్లయితే, ఈ దోషాలు కనుక లేకుండా ఉన్నట్లయితే మీకు చాలా మంచి ప్రయోజనాలు కనిపించాయి, చాలా ఎక్కువగా ముందుకు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. కానీ జాతకంలో అనుకూలత ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి దోషాల వల్ల మీరు ఎక్కువగా ముందుకు వెళ్ళలేకపోయారు అన్నటువంటి విషయాన్ని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి వాస్తు జాతకం అనేది ఎప్పుడు సైమల్టేనియస్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి. జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నప్పుడు వాస్తు సరిగ్గా ఉన్నప్పుడు అది మనల్ని బ్యాలెన్స్ చేస్తుంది, పూర్తిగా అగాధంలోకి వెళ్లకుండా చేస్తుంది. అదేవిధంగా జాతకం బాగున్నప్పుడు వాస్తు దోషాలు పెద్దగా ప్రభావం ఏమి చూపించవు, వాస్తుని జాతకం బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వీటి రెండింటికి మధ్యలో ఎప్పుడు కూడాను
విడదీయలేనటువంటి సంబంధం ఉంటూనే ఉంటుంది. వాటి ద్వారా మాత్రమే మీ యొక్క దశాంతర్దశలో వచ్చేటువంటి లోపాలు, వాటిలో ఉన్నటువంటి జాతకపరమైనటువంటి రెమెడీస్కి సంబంధించి, డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా కొన్నిసార్లు కొంతమంది ఓవర్కమ్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. మాకు వాస్తుపరమైనటువంటి సమస్య ఉన్నా, ఇన్ని సంవత్సరాలు మీకేం మాకేం ప్రాబ్లం లేదండి, మేము బాగా ఉన్నాము, ఎక్సలెంట్గా ఉన్నాము అని చెప్పేసి అపోహపడుతూ ఉంటారు కొంతమంది. బాగుంటే మంచిదే, ఏ సమస్య లేకుండా ఉంటే మంచిదే, కానీ ఎప్పుడైతే మీకు ఒకసారి సమస్య స్టార్ట్ అయిందని చెప్పేసి మీరు నోటీస్ చేస్తారో అప్పటి నుంచి ఖచ్చితంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి. అప్పటికే మీ జాతకంలో అనుకూలతలు లేకుండా ప్రతికూలతలు స్టార్ట్ అయినటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడే మీకు వాస్తులో ఉన్నటువంటి సమస్యలు కూడాను వాటి యొక్క ప్రభావం చూపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు వాస్తుపరమైనటువంటి దోషాన్ని నోటీస్ చేస్తారో, మీరు 10 సంవత్సరాలు అవ్వనివ్వండి, 5 సంవత్సరాలు అవ్వనివ్వండి, 8 సంవత్సరాలు అవ్వనివ్వండి, 8 సంవత్సరాలు అయినప్పటికీ కూడాను వాస్తులో మీరు పలానా సమస్యను మీరు ఫైండ్అవుట్ చేశారు అని అంటే ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారము, వాటికి సంబంధించినటువంటి మార్పులు ఖచ్చితంగా చేసుకోవాలి. లేదు అంటే మాత్రం మీకున్నటువంటి పరిస్థితుల నుంచి ఇంకా తీవ్రమైనటువంటి సమస్యల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సరైనటువంటి వ్యక్తిని మీరు ఎంచుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.